రఫ్ ఆడియోకి ఎంత మంచి హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద ప్లాటినం డిస్ఫంక్షన్స్. ఐమ్ రియలీ హ్యాపీ, చాలా హ్యాపీనెస్ ఉంది. ఎవ్రీ వన్స్ గోన్ టాక్ అబౌట్ ద ఫిల్మ్, సో ఐఎమ్ జస్ట్ గోన్ సే దట్ దిస్ ఈవినింగ్ బిలాంగ్స్ టు మనీష్ శర్మ గారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఆల్బంలో అన్నీ ఉన్నాయి, లవ్ సాంగ్స్, డాన్స్ నంబర్స్, రొమాంటిక్ నంబర్స్. సో ఇట్స్ ఎన్ ఆల్బమ్ దట్ కేటర్స్ టు ఎవ్రీ టేస్ట్. Made the album such a big hit. I wish that the film also becomes that bigger hit. So na lovely Telugu prekshakulki hridayapurvakanga chala 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 thank you, and please make the film a success. Thank you. Tiga rough na first movie, so the first movie is always your most special film. So ee motta movie na eppudu marchipo ledu. So this is a very very special film for me, and basically enti your first film accounts a lot for the experience that you gain from the industry and the trust that you have in the industry. And I'd like to thank the entire team for giving me such a lovely experience, that they believed in me, and that's what made me do. Basically the ball started rolling from Ruff. So for such a lovely experience, thank you. So basically na character per Nandini ee movie lo, and Nandini is a very rich girl, kani yemi arrogance ledu. She's a very down to earth and a sweet girl. So it's a sweet girl next door character and has a full in character. It's not like you know, four scenes and just the songs. So chala well crafted character undi idi, and I'm very happy that I got to play Nandini. Well, about Abhilash, he's been very very supportive ee movie lo, like Raghu Babu garu cheppu, you know, he just said that he ensured that the film got the best wherever needed, be it fights, be it songs, and spent a lot of money, and never did we feel that he's a newcomer in terms of producing the film. So it was done very lavishly, and I'm very very happy to be associated with this panel. About Subha Reddy sir, he's got so much clarity. He's a new director, and in spite of that, he's got so much clarity that there was no stress on set. నాకు తెలుగు రాదు, ఆ టైంకి ఒక వర్డ్ కూడా రాదు. ఫస్ట్ వర్డ్ వాజ్ ఓ బాగున్నారా బాగున్నారా అంతే. బట్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ దట్ హీ హ్యాడ్ ఆన్ మీ, అండ్ హీ వుడ్ గివ్ మీ సచ్ లాంగ్ డైలాగ్స్ అండ్ స్టిల్ సే యుల్ డూ ఇట్ యుల్ డూ ఇట్. సో ఆ ట్రస్ట్ ఇస్ దట్స్ వాట్ టేక్స్ యూ ప్లేసెస్, అండ్ ఐ థింక్ దట్స్ రియలీ కౌంటెడ్ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఫస్ట్ టైము మా తమ్ముడు సుబ్బారెడ్డి డైరెక్ట్ చేస్తున్నప్పుడు, ఇంతకుముందు అసోసియేట్గా కో డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాడు. అన్నయ్య నేను సినిమా చేస్తున్నాను, నువ్వు చేయాలి మంచి క్యారెక్టర్ అని చెప్పంటే తప్పకుండా చేస్తాను తమ్ముడు అని చెప్పాను. అనుకోకుండా ఏంటంటే, మా ఊరు దగ్గరే తన ఊరు కూడా సింగరకొండలో సినిమా షాట్ చేసే ముందు పూజ చేసుకుంటున్నాను, నువ్వు రావాలనే కొబ్బరికాయలు కొడుతున్నాను అన్నాడు. ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నావు అన్నాను, 1000 కొబ్బరికాయలు కొడుతున్నాను అన్నాడు. సరే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టారు వెళ్ళాను, సరే చాలాసేపు కొడతారు కదా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. సాయంత్రం ఒక 5 గంటలకల్లా ఫోన్ చేశాను, మధ్యాహ్నం 2 గంటలకే కొట్టాడు. 5 గంటలకు ఫోన్ చేసి ఎన్ని కొట్టావు ఇప్పటికన్నాను, 3:30 అయిపోయినాయి అన్నాడు. 1000 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు గంటన్నరలో కొట్టేశాడు. అప్పుడే అనుకున్నా ఈ సినిమా ఇటు కొడతాడని. మా ఫ్యామిలీ మెంబర్లో ఒక హీరో అయినట్టు ఫీల్ అయ్యాను అనమాట, ఆది హీరో అయినప్పుడు. దాంతో సక్సెస్ రావడం, 2-3 సినిమాలు సక్సెస్ అవ్వడం, సరే మధ్యలో ఒక సినిమా సినిమా ఫ్లాప్లు మామూలే, కానీ వాళ్ళ మంచి యూత్ హీరోగా నిలబడి ఆడు యాక్షన్గా కానివ్వండి, ఒక లవ్ డ్రామా కానివ్వండి, పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బ్లడ్లో ఉంది కాబట్టి అదే పర్ఫార్మెన్స్ ఇవాళ ఆది చేయగలుగుతున్నాడు, చేశాడు, నిరూపించాడు కూడా. అరుణ్ కుమార్ గారు అడ్డ లవ్లీ, ఆయన దాన్ని పూర్తి చేశారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే మణి శర్మ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్, రామలక్ష్మణ్ మాస్టరు, అలాగే వెంకట్ లాంటి ఫైట్ మాస్టర్లు చేయడం, అలాగే భాను మాస్టర్, ఇంకా ముఖ్యంగా మా ఎడిటర్ అండి, ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా, ఆయనకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదండి. ఫస్ట్ డేకి నుంచి బాగా సపోర్ట్ చేశారు. ఈ మధ్య ఎడిటింగ్ అయిపోయి ప్రతి చిన్న విషయంలోనే హెల్ప్ చేస్తూ, సినిమా తీయడం ఒక ఎత్తైతే అండి, దాన్ని కట్ చేయడం చాలా చాలా ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు, ఆ విషయంలో బాగా బాగా హెల్ప్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆది గారికి ముందు సార్ మీరు ఒక 6:45-7కి విత్ మేకప్ ఉండాలని చెప్పేవాళ్ళం, అలాగే రకుల్ గారికి కూడా చెప్పేవాళ్ళం అండి.
6:45 మీరు వస్తే ఒక చిన్న లవ్ సీన్ అండి, మార్నింగ్ ఇలా ఫ్రెష్గా ప్లాన్ చేసామంటే ఇద్దరు 6:15 అక్కడ ఉండేసి మా క్యారవాన్ రాలేదని వాళ్ళండి, ఇలా పోటీ ఉండేది. తను 6:10 వచ్చేది, తను 6:15 వచ్చేవాళ్ళు, ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. Yeah, I'm very confident about the film, and yeah, the actors have done extremely well. The copy juice, like, I'm really confident that Subhari has given me a really good product. And rest, yeah, we have to see audience same on Taro. And the real part of meeting here was Mani Sharma Garu, as usual. He's again back in business and a type on Coach Manavinka. And the special thing today, Memo, we have done, compiled an audio song for the fans. Adi has been doing rounds with the fans all around the state. And Daniki, we have compiled a special fan exclusive video today, and that will be released soon. Yeah, that's been not cut in the direct film. Ani meeku fans gurinchi especially, we have done that. Rough ane cinema, na first out and out commercial film, and Mani Sharma gar music already chala manchi response vachindi, so audience ki chala thanks cheppalanukuntunnanu. And is audio lo 5 songs total ga 6 songs, so 5 songs visuals already release chesam. Abbabbo veedu chala rough ane song ఒక 30 seconds యాడ్లా కట్ చేసి అది సినిమాలో ఉండదు ఆ సాంగ్ సో జస్ట్ ఫ్యాన్స్ కోసం అని అలానే చాలామంది నన్ను అడుగుతున్నారు ఆ సాంగ్ గురించి సో ఆ సాంగ్ విజువల్స్ రిలీజ్ అయిపోతున్నాం సో తప్పకుండా చూసి మీకు నచ్చుతుందని ఒక నమ్మకం ఉంది అండ్ ఈ సినిమా గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది రిలీజ్ అలానే రకుల్ గురించి చెప్పాలి తను చాలా బాగా చేస్తుంది చాలా బాగా యాక్ట్ చేస్తుంది అని చాలామంది చాలా చెప్పారు బట్ ఈ సినిమాలో తను చాలా బాగా డ్యాన్స్ వేసింది ఎక్స్పెషలీ రబ్బర్ బంతి అనే సాంగ్లో తన ఎక్స్ప్రెషన్స్ కానీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఏడుకొండల వెంకటరమణ కానీ సో తప్పకుండా ఈ సినిమా తర్వాత రకుల్ వన్ ఆఫ్ ది టాప్ డ్యాన్సర్స్ కూడా అవుతుందనే ఒక నమ్మకం నాకుంది ఇన్ టాలీవుడ్ యాక్ట్రెస్లు అందరితో 28th రిలీజ్ చేయాలనుకుంటున్నాం అండి సెన్సార్ అవ్వబోతుంది రేపు సో రేపు ఎల్లుండిలో సెన్సార్ అవుతుంది సో నవంబర్ 28th మేము ముందుకు రాబోతున్నాం సో తప్పకుండా వి నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ and I thank Abhilash and the whole team for supporting me chinnappudu nunchi ayin songs vintu vachanu Mani Sharma gar music ki dance cheyadam anedi oka dream alantidi very happy ayin songs ki dance cheyadam undaga cheppavu kada kashtapaddam ishtapaddam ani ishtapadi chesin daniki one of the reasons Mani Sharma gar songs so ayin songs ki and bgms lo ayin rhythm play chestunte chala easy ga ne movement vachestundi so oka vidhanga ee roju anta ba dance cheyadaniki kaaranam Mani Sharma gar music అట్ ది సేమ్ టైం ఆర్ఆర్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీ అనే ఒక చాలామంది డిటిఎస్ కృష్ణ గారు కానీ అలాగే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఎవరైతే సినిమా చూసారో రీ రికార్డింగ్ చాలా బాగుందని చెప్పారు సో అంత బాగా చేశారు రీ రికార్డింగ్ సాంగ్స్తో పాటు రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది భాస్కర్ భట్ల గారు సింగిల్ కార్డ్ రాశారండి ఈ సినిమాలో నాకు ఇష్టమైన సాంగ్ మేబీ వన్ ఆఫ్ నా అన్ని సాంగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు నందు ఐ లవ్ యూ సాంగ్ సూపర్ సాంగ్ ఆ సాంగ్ చాలామంది నేను నిన్న తిరుపతికి వెళ్ళాను అక్కడ చాలామంది అమ్మాయిలు అట్ ద సేమ్ టైం చాలామంది అబ్బాయిలు కూడా నందు ఐ లవ్ యూ సాంగ్ గురించి చెప్తున్నారు చాలా బాగుంది లిరికల్ వాల్యూ చాలా బాగుందని సో భాస్కర్ భట్ల అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆడియోకి ఒక 50% కాంట్రిబ్యూషన్ ఆయన ఒక పెన్ ఒక బలం యాక్చువల్గా మా పోలీస్ స్టోరీ తర్వాత నాకు వచ్చిన ఇమేజు అట్ ద సేమ్ టైం నాకు వచ్చిన ఫ్యాన్స్ సో ఆది ఫస్ట్ సినిమాని వెయిట్ చేస్తున్నారు అనయ్యా నీ సినిమాలో ఉండాలనే యాక్షన్ ఉండాలనే ఫైట్స్ ఉండాలనే అది ఇది అని నేను చెయ్యింది వాళ్ళకి ఏంటంటే ప్రేమ కావాలి నుంచి ఇచ్చేసాడు సాంగ్స్ అనయ్య మీకంటే బాగా చేస్తున్నాడు అని సో నేను మంచి యాక్షన్ సినిమా చేద్దాం బట్ లెట్ హిమ్ స్టార్ట్ అని ప్రేమ కావాలి కానీ లవ్లీ కానీ సుకుమారుడు కానీ ప్యార్మే కానీ గాలిపటం కానీ సో అప్పుడు తను రావడం ఈ సబ్జెక్ట్ చెప్పడం అభిలాషను తీసుకురావడం పరిచయం చేయడం ఫస్ట్ అభిలాషలో నాకు నమ్మకం కుదిరింది ఏంటంటే ఈ సో ప్యాషనెట్ ఒక మంచి సినిమా తీయాలి సినిమా తీయడం కన్నా సినిమాను బాగా ప్రమోట్ చేయాలి మంచి పబ్లిసిటీ చేయాలి సినిమాని బాగా రిలీజ్ చేయాలి అని ఆ తపన అభిలాష్లో ఫస్ట్ నా మీటింగ్లోనే ఐ కుడ్ ఫీల్ ఇట్ సో వీళ్ళు చెప్పినట్టు ఇట్స్ అ బిగ్ ట్రావెల్ అలాగే రకుల్ సో రకుల్కి షీ రిమెంబర్స్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆడియో జరుగుతూ ఉంటే అంతకుముందే తను స్టార్ట్ చేయడం జరిగింది ఐ టోల్డ్ హర్ యూఆర్ గోయింగ్ టు రాక్ అని ఆ రోజు ఆడియో ఫంక్షన్లో తప్పకుండా యూ విల్ గెట్ అ బిగ్ సక్సెస్ అండ్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డూ గుడ్ ఫిల్మ్స్ అని ఆ రోజు తనకు చెప్పడం జరిగింది ఏదో 6 సెన్స్ చెప్తూ ఉండింది ఈ అమ్మాయి తప్పకుండా ఒక మంచి మనకి మంచి హీరోయిన్ అవుతుంది అని అలాగే ఆది విషయంలో
యాక్చువల్గా కథలు ఎప్పుడు వాడు విన్న తర్వాత నేను వింటూ ఉంటాను, ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అనండి, ఇంకోటనండి ఇంకోటనండి వాళ్ళ థింకింగ్ అనండి. సో ఆల్వేస్ తను కథ విన్న తర్వాత వాడికి నచ్చితే నేను వినడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో రఫ్ పాయింట్ చెప్పాడు తను, ఆ డైలాగ్ చెప్పాడు. సో డైలాగ్కే నేను పెద్ద ఇదైపోయి తప్పకుండా ఈ డైలాగ్తో ఈ సినిమా అన్నది ఒక కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ రోజు నుంచి ఈరోజు వరకు తగ్గలేదు సినిమా మీద. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం నేను డబ్బింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తే మార్తాండ వెంకటేష్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇప్పుడే నేను టోటల్ సినిమా డీటెయిల్స్లో చూశాను సాయి గారు, ఐఎమ్ టెలింగ్ యూ నా సినిమా గురించి నేను ఎప్పుడు చెప్పను, ఆది కెరియర్లో పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అని ఆయన ఇప్పుడే చెప్పడం జరిగింది. అది నిజం అవ్వాలని దానికి మీరు ఈ సినిమాని చూసి సినిమా బాగుంటే నిజంగానే మీరందరూ థియేటర్లకు వచ్చి మా ఆదిని ఈ సినిమాని అలాగే ఆశీర్వదించాలని. సో సాయంత్రం నుంచి కొంచెం ఎక్సైట్మెంట్ ఉండింది, ఎక్కువగా ఉంది నాకు, ఎందుకంటే నేను ఫస్ట్ రీల్ చూశాను మొన్న డీటెయిల్స్లోకి వెళ్ళి. నార్మల్గా చూడను, ఫస్ట్ కాపీ పబ్లిక్లోనే థియేటర్లో చూస్తాను, కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి మొన్న తమ్ముడు వస్తే అయ్యప్ప వస్తే చూడాలని చెప్పి వెళ్ళి ఫస్ట్ రీల్ చూసాం. సో ఫస్ట్ రీలే నాకు చాలా చాలా బాగుండింది. సో నేను తనతో చెప్పాను ఫస్ట్ రీల్ లాగా టోటల్ సినిమా ఉంటే పెద్ద హిట్ అయ్యే సినిమా అని. సో సాంగ్స్ చూశాను, సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, అండ్ మనీష్ శర్మ తను చెప్పినట్టు రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. మొదటిగా ముందు మా మదర్కి ఒకటి చెప్పాలి, అమ్మా నేను మీ అన్నయ్య పొరు నిలబెట్టాను. ఈ మాటను ఎందుకు చెప్పాల్సి అనుకున్నానంటే అండి, నేను యాక్టింగ్ చేస్తానని చెప్పేసి అందరికంటే లాస్ట్ మా మదర్